యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అత్యద్భుతమైన వ్యాఖ్యానంతో కొనసాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు 35వ ఎపిసోడ్ మంగళవారం రాత్రి ప్రసారమైంది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్లో భాగంగా అత్యంత వేగంగా సమాధానం ఇచ్చిన రాజమండ్రికి చెందిన సురేంద్రనాథ్ హాట్ సీట్ చేరుకున్నారు. మొదటి ప్రశ్నగా కార్డియాలజీ అని పిలువబడే పరిస్థితుల అధ్యయనం ఏ అవయవానికి సంబంధించినది అన్న ప్రశ్నకు గుండె అని సరైన సమాధానం ఇచ్చారు. రెండవ ప్రశ్నగా ఆక్టోపస్ మరియు అక్టోబర్ పదాలలో ఆక్టో అంటే ఏమిటి అన్న ప్రశ్నకు 8 అని సరైన సమాధానం ఇచ్చారు. మూడో ప్రశ్నగా ఈ చిత్రంలో కనిపిస్తున్న ల్యాండ్మార్క్ ఏ దేశంలో ఉన్నదో గుర్తించండి అన్న ప్రశ్నకు అమెరికా అని సరైన సమాధానం ఇచ్చారు. నాలుగో ప్రశ్నగా జ్ఞాన సరస్వతి మూల విరాట్టుగా ఉండే దేవస్థానం ఏది అన్న ప్రశ్నకు బాసరా అని సరైన సమాధానం ఇచ్చారు. ఐదో ప్రశ్నగా ఈ ఆడియో క్లిప్ ఏ చిత్రంలోనదో గుర్తించండి అన్న ప్రశ్నకు నరసింహనాయుడు అని సరైన సమాధానం ఇచ్చారు. 20,000 రూపాయల ఆరో ప్రశ్నగా ఏ ఒలింపిక్ క్రీడలో అభినవ్ బింద్రా మరియు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పతకాలు సాధించారు అన్న ప్రశ్నకు షూటింగ్ అని సరైన సమాధానం ఇచ్చారు. ఏడవ ప్రశ్నగా రామాయణంలో రామ లక్ష్మణులను కలవడానికి సుగ్రీవుని దూతగా వెళ్ళింది ఎవరు అన్న ప్రశ్నకు ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ తీసుకున్నారు. ఈ లైఫ్ లైన్లో మెజార్టీ ఆడియన్స్ అభిప్రాయం మేరకు హనుమంతుడు అని సరైన సమాధానం ఇచ్చారు. 80,000 రూపాయల 8వ ప్రశ్నగా ఒక ఇండోనేషియా ద్వీపం అలాగే ఒక ప్రోగ్రామింగ్ భాష పేరుగల పదం ఏది అన్న ప్రశ్నకు జావా అని సరైన సమాధానం ఇచ్చారు. 160,000 రూపాయల 9వ ప్రశ్నగా డిఆర్డిఓలో డి దేన్ని సూచిస్తుంది అన్న ప్రశ్నకు డిఫెన్స్ అని సరైన సమాధానం ఇచ్చారు. 320,000 రూపాయల 10వ ప్రశ్నగా జూన్ 2021లో ఏ దేశపు ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహు 12 ఏళ్ల పదవీ కాలానికి నఫ్తాలి బెన్నెట్ ముగింపు పలికారు అన్న ప్రశ్నకు ఇజ్రాయిల్ అని సరైన సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్ సురేంద్రనాథ్ జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడుతూ మీరు డ్యాన్స్ బాగా చేస్తారు సార్ అన్నప్పుడు ఎన్టీఆర్ స్పందిస్తూ నేను క్లాసికల్ డ్యాన్సర్, మా గురువు గారు సుధాకర్, ఆయన్ని ఎప్పుడు కలవాలని ప్రయత్నం చేస్తున్నా జరగడం లేదు, ఈ షో ముఖంగా గురువుగారికి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అని ఎన్టీఆర్ అన్నారు. యాక్టర్గా మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, చాలా కరేజ్ డిటర్మినేషన్ కావాలి, మీరు ఎలా చేయగలిగారు అని అనగా దానికి జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ నాకు నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది కానీ నేను చేయగలిగేది ఒక్క యాక్టింగ్ మాత్రమే, యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్, మై లైఫ్, తాతగారు నాన్నగారు బాబాయ్ వాళ్ళ ఎక్స్పోజర్ నాపై చాలా రకాలుగా ఉంది, చాలా రకాలుగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాను కానీ ఆచరణలో పెట్టగలిగేది నటన మాత్రమే, నటన కోసం చచ్చిపోవడానికైనా సిద్ధం, ఇంతమంది అభిమానులు సంపాదించుకునే అవకాశం నాకు నటన వల్లే వచ్చింది, ఎంతమందికి ఇలాంటి అవకాశం వస్తుంది, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అని ఎన్టీఆర్ స్పందించడంతో చప్పట్లతో షో మార్మోగిపోయింది. 640,000 రూపాయల 11వ ప్రశ్నగా 1941 కవితా సంపుటి గబ్బిలం రచయిత ఎవరు అన్న ప్రశ్నకు లైఫ్ లైన్ వీడియో కాల్ ఏ ఫ్రెండ్ తీసుకున్నారు, గుర్రం జాషువా అని సరైన సమాధానం ఇచ్చారు. కంటెస్టెంట్స్ సురేంద్రనాథ్ మేనకోడలు ముందుగానే జాషువా అని సమాధానం చెప్పిందని సురేంద్ర తండ్రి ఎన్టీఆర్తో చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. తన టెక్స్ట్ బుక్లో తెలుగు లెసన్లో ఇది ఉందని, తన టీచర్స్ బాగా చెప్తారని సురేంద్రనాథ్ మేనగోళ్లు చెప్పగా ఆశ్చర్యపోయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆ టీచర్ రాజలక్ష్మికి, ఆమె చదువుతున్న పాఠశాలకు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. 12,50,000 రూపాయల ప్రశ్నకు సిద్ధమవుతుండగా సమయం మించిపోవడంతో ఎపిసోడ్ ముగిసిపోయింది. హాయ్, నేను మిస్ నిగ్ధ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్. Please subscribe to YUP Entertainment. For more updates, please subscribe to YUP Entertainments. Hi, Nenu Mr. Sriraj. For more updates, YUP Entertainments. Please do subscribe to YUP Entertainments. Please subscribe YUP Entertainment.